మా బాబు బంగారం లోకేష్పై చంద్రబాబు ప్రశంసల జల్లు. తన రాజకీయ వారసుడిగా రంగంలోకి దింపిన తనయుడు లోకేష్పై చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ప్రశంసల జల్లు కురిపించారట. చంద్రబాబు ఐటీ శాఖ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో లోకేష్ ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ విషయాన్ని చంద్రబాబు లోకేష్ స్వయంగా ప్రకటించుకోవడం మరో విశేషం. ప్రతి అంశంలోనూ పనితీరు ఆధారంగా మార్కులు వేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలకు ఒనుగు పుట్టించే చంద్రబాబు కుమారుడి ప్రోగ్రెస్ కార్డులో ఎక్కువ మార్కులే వేయడం మిగిలిన వారికి లోలోపల ఆగ్రహం తెప్పించిందట. తమ శాఖల ద్వారా ఎంత కష్టపడుతున్నా లాభం లేదనే రీతిలో మాట్లాడుతూ సి గ్రేడ్లోనే ఉన్నారని ఆయా శాఖల మంత్రులను బెదిరించే చంద్రబాబు ఒక్క లోకేష్కే ఎక్కువ మార్కులు వేయడం అన్యాయమని చెవులు కొనుక్కుంటున్నారు. చంద్రబాబుది 40 ఇయర్స్ ఇండస్ట్రీ. తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలే కాదు, అధికారులకు చంద్రబాబు ప్రశంసలు దక్కడం బహు అరుదుగానే ఉంటుంది. అలాంటిది కొడుకు విషయంలో ఒకలాగా మిగిలిన వారి విషయంలో మరోలా చంద్రబాబు వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక ఎదిరించుకోలేక సతమతమవుతున్నారని టీడీపీ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ను లైమ్లైట్లోకి తెచ్చేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగారని, లోకేష్ను హైలైట్ చేసేలా తన పార్టీ మీడియాలో వార్తలు కూడా నిత్యం వచ్చేలా చేయాలని కూడా చెప్పారని సచివాలయం వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తర్వాత లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించి చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలోకి తీసుకుని కొడుకు ప్రమోషన్లో చంద్రబాబు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారని సచివాలయం వర్గాల టాక్.